हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 497 पॉइंट्स गेनाय 56319 दग्गर क्लोज अयिते, निफ्टी 157 पॉइंट्स गेनाय 16771 दग्गर क्लोज अयिंदी। वेरस बैंक निफ्टी 168 पॉइंट्स गेनाय 34608 दग्गर क्लोज अयिंदी। इवाल मार्केट ओक एक्टिविटी नि गमनिंचारंटे ओपनिंग ओक स्ट्रांग गैप अप అండ్ అక్కడి నుంచి కూడా ఒక టైం వరకు మార్కెట్ లో ర్యాలీ అండ్ నియర్ టు 12:30 పాయింట్ నుంచి కూడా మార్కెట్ లో కరెక్షన్ అయితే కనిపించింది। సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రీవియస్ గా మార్కెట్ లో హ్యూజ్ సెల్లింగ్ మార్కెట్ లో కనిపించింది, అంతలా గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి కూడా సివియర్ సెల్లింగ్ కనిపించేసరికి ఇప్పుడు వస్తున్న ఈ ర్యాలీని పుల్ బ్యాక్ లో చూడాలా, మీన్స్ అగైన్ మార్కెట్ కొంతవరకు పెరిగి అగైన్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్న పుల్ బ్యాక్ లో చూడాలా, ఆర్ రివర్సల్ లా చూడాలా, అగైన్ మళ్ళీ మార్కెట్ బులిష్ ఆర్ టాప్ సైడ్ కి మూవ్ అవుతుందనేలా మనం చూడాలా మార్కెట్ అనే దాని రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు, ఈ రీసెంట్ డేస్ అట్లీస్ట్ నిన్న మార్కెట్ ఫాలో అయిన తర్వాత ఇవాళ వచ్చిన ర్యాలీ ఎంతవరకు ఆ ప్రీవియస్ ఫాల్ ని కవర్ చేసింది అనేది గమనించాలి। ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ సినారియో మనకు కనిపిస్తుంది। సో నిన్న మార్కెట్ ఎన్ని పాయింట్స్ ని అయితే కోల్పోయిందో అందులో 55% దగ్గరగా ఇవాళ నిఫ్టీ ర్యాలీ కవర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కేవలం 24% మాత్రమే కవర్ చేసింది, వెరాస్ మిడ్ క్యాప్ 40% అండ్ స్మాల్ క్యాప్ 35%। సో ఈ టోటల్ డేటాని మనం సమ్ అప్ చేస్తుంటే నిన్నటి ఫాల్ లో మెజారిటీ ఆఫ్ పోర్షన్ ని రికవర్ చేసింది నిఫ్టీ మాత్రమే, మోర్ దాన్ 50% దగ్గరగా। అండ్ యూజువల్ గా ఎప్పుడైతే ఒక హ్యూజ్ గ్యాప్ మార్కెట్ లో ఫామ్ అవుతుంటుందో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రైస్ మూవ్ అవుతుందనే ఒక 17,000 దగ్గర ఇక్కడ కనిపిస్తున్న గ్యాప్ మోస్ట్లీ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది। ఇఫ్ ఇన్ కేస్ ఈ 17,000 పైన సస్టైన్ అయితే దెన్ ఒక ఇండికేషన్, ఎస్ మార్కెట్ నియర్ టర్మ్ లో 17,000 బిలో ట్రేడ్ అవ్వాలనుకోవట్లేదు, వీక్నెస్ లో లేదు అని। బట్ పర్సనలీ నేను బులిష్ గా ఉందని కన్ఫర్మేషన్ నేను 17,380 అబోవ్ మార్క్ మీదే తీసుకుంటాను। ఆర్ఎల్సి ర్యాలీని సపోర్ట్ చేస్తూ ఎఫ్ఐఎస్ బై సైడ్ వస్తున్నా, ఆర్ ప్రీవియస్ గా వాళ్ళు సెల్ చేసిన ఇంటెన్సిటీని సిగ్నిఫికెంట్ గా కొన్ని డేస్ పాటు తగ్గిస్తున్నా, దెన్ మన వ్యూని చేంజ్ చేసుకోవచ్చు। యాక్చువల్గా ఈ క్రిస్మస్ టైం కానీ ఇయర్ ఎండింగ్ లో వాల్యూమ్స్ తక్కువగా ఉంటుంటాయి, బికాస్ ఎఫ్ఐఎస్ కూడా అంత యాక్టివ్ గా మార్కెట్ లో పార్టిసిపేషన్ అయితే చేయరు। ఈవెన్ అలాంటి వాల్యూమ్స్ తక్కువగా ఉంటాయి, మార్కెట్ లో పెద్ద పార్టిసిపేషన్ ఉండదు ఎఫ్ఐఎస్ ది అనే టైమ్స్ లో కూడా ఎఫ్ఐఎస్ 3,500 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేస్తున్నారంటే దెన్ ఎఫ్ఐఎస్ స్టిల్ మార్కెట్ ని నెగిటివ్ గా చూస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి। మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుందాం। గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ని గమనించారంటే వాళ్ళ స్టాక్ 5% దగ్గరగా ర్యాలీ అయింది మే 2021 సెకండ్ వీక్ ఐ థింక్ పాయింట్ ఆఫ్ టైమ్ లో। హిందుస్థాన్ యూనిలీవర్ లో టాప్ మేనేజ్మెంట్ లో ఉన్న సుధీర్ సీతాపతి గారిని గోద్రేజ్ కన్స్యూమర్ కి సంబంధించి ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ చేయబోతున్నారని చేసిన స్టేట్మెంట్స్ తో ఆ పాయింట్ లోనే స్టాక్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది, బికాస్ మోస్ట్ ఆఫ్ ద సిఇఓస్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ని కొత్త సిఇఓస్ వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్ గా గ్రో చేసేందుకు ప్రయత్నిస్తుంటారు। అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా వస్తున్న సుధీర్ సీతాపతి గారు ఇన్వెస్టర్స్ కి ఒక ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు, కమింగ్ డేస్ లో గోద్రేజ్ కన్స్యూమర్ ని తను ఎలా మూవ్ చేయాలనుకుంటున్నారని తను చేసిన స్టేట్మెంట్స్, ఇక్కడ నుంచి కన్సిస్టెంట్ గా డబల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ ని మీడియం టర్మ్ లో తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారని గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో। అండ్ ఈవెన్ మార్జిన్స్ లో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇండోనేషియా బిజినెస్ కూడా వీళ్ళు అనుకున్నంత లేదు కాబట్టి నియర్ టర్మ్ లో మార్జిన్స్ కొంతవరకు డిప్ అవుతాయి, బట్ లాంగ్ టర్మ్ లో మీన్స్ 2 to 3 years లో ప్రెజెంట్ ఉన్న మార్జిన్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తూ బెటర్ మార్జిన్స్ అండ్ ఇప్పటి నుంచే కన్సిస్టెంట్ వాల్యూమ్ గ్రోత్, డబల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ ని తన కంపెనీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేసరికి ఓపెనింగ్ నుంచి పాజిటివ్ అండ్ ఓవరాల్ గా కూడా 5% దగ్గరగా గెయిన్స్ తో క్లోజ్ అయింది। నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి, విప్రో స్టాక్ ఇవాళ 3.8% దగ్గరగా పాజిటివ్ గా క్లోజ్ అయింది। వీళ్ళు యుఎస్ కు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ బిజినెస్ చేసే ఎడ్గిల్ వాల్ని $230 million పెట్టుకున్నారు। ఈ నెంబర్స్ ని కొంత జాగ్రత్తగా గమనించారంటే వీళ్ళ కంపెనీని కొన్నది $230 million పెట్టి, ఫైనాన్షియల్ ఇయర్ కి క్యాలెండర్ ఇయర్ కి డిఫరెన్స్ ఉంటుంది, క్యాలెండర్ ఇయర్ అంటే January 1st నుంచి December end వరకు। సో క్యాలెండర్ ఇయర్ 2020 ఈ కంపెనీ $44 million దగ్గరగా సేల్స్ ని రెవెన్యూస్ ని తీసుకొచ్చింది। ఈ పరంగా చూస్తే ఈ ట్రాన్సాక్షన్ ఎంటైర్ అక్విజిషన్ 5.2 times EV/2 సేల్స్ జరిగినట్టు, ఓవరాల్ ఐటీ థీమ్ రిలేటెడ్ గా పాజిటివ్ ప్లే అవుతుంది। ఈవెన్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ కు సంబంధించిన యుఎస్ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేశారు, మంచి వాల్యుయేషన్స్ లోనే అక్వైర్ చేశారన్న న్యూస్ తో కూడా స్టాక్ ఇవాళ 3.5% దగ్గరగా ర్యాలీ అయింది। నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి, ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా సోనీ మర్జర్ డీల్ మనకి అనౌన్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది, బికాస్ 90-day ఎక్స్క్లూజివ్ పీరియడ్ ఈ రోజు ఎండ్ అవుతుంది అనుకున్నాం కదా। ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అలాగే సోనీ వాళ్ళ మధ్యలో డీల్ అయితే కంప్లీట్ అయిందని, జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సోనీ వాళ్ళతో మర్జర్ అవ్వబోతున్నారని ఇలా బ్రేకింగ్ న్యూస్ అంటే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అవుతుంది। ఇఫ్ ఇన్ కేస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చెప్తున్నది నిజమైతే డెఫినెట్లీ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా మనం ఓవర్ ద పీరియడ్ లాంగ్ టర్మ్ కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు, బట్ మేబీ ఇన్ షార్ట్ టర్మ్ ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే వీటిలో ఇన్వాల్వ్ అయింటారు, షార్ట్ టర్మ్ యాక్టివిటీని తీసుకుంటారు, మేబీ వాళ్ళు ఎగ్జిట్ అవుతుండడం కారణంగా షార్ట్ టర్మ్ కొంత వోలటిలిటీ స్టాక్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది। నెక్స్ట్ టెలికామ్ సబ్స్క్రైబర్ డేటా రిలీజ్ అయింది, ఇక్కడ మనం గమనిస్తే జియో వాళ్ళు 17 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని అక్టోబర్ లో యాడ్ చేశారు, వెరాజ్ ఎయిర్టెల్ 5 lakh దగ్గరగా సబ్స్క్రైబర్ ని లూజ్ అవుతుంటే వడాఫోన్ వాళ్ళు నియర్ టు 10 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని లూజ్ అవుతున్నారు। అండ్ వడాఫోన్ రిలేటెడ్ గా ఇది కొత్త విషయం ఏం కాదు, లాస్ట్ 7 months నుంచి వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటాలో సబ్స్క్రైబర్స్ ని లూజ్ అవుతూనే ఉన్నారు, అండ్ ఇక స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు
1.5 crore సబ్స్క్రైబర్స్ ని వోడాఫోన్ ఐడియా వాళ్ళు లాస్ అయ్యారు. బట్ ఎయిర్టెల్ వాళ్ళు మాత్రం లాస్ట్ 4 మంత్స్ లో కొంత పాజిటివ్ ట్రెండ్ అయితే చూపిస్తున్నారు. లాస్ట్ 4 మంత్స్ లో ఐ థింక్ 61 లాక్ దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని ఎయిర్టెల్ వాళ్ళు యాడ్ చేసుకుంటే, ఈ రీసెంట్ అక్టోబర్ మంత్ డేటాలో మాత్రం నియర్ టు 5 లాక్ దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని లాస్ అయ్యారు. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ వాళ్ళు ఈ స్నాక్స్ కానీ ఆర్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ని వెండింగ్ చేసే మెషిన్స్ ని తయారు చేసే కంపెనీ రిలేటెడ్ గా డిలెక్టబుల్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా అక్విజిషన్ అయితే చేశారని చెప్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఐ థింక్ ఈ 3rd టైం వీళ్ళు ఈ కంపెనీ రిలేటెడ్ గా షేర్స్ ని కొనుక్కోవడం. టోటల్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా ఐటీసీ వాళ్ళ దగ్గర 27.34% దగ్గరగా వాటా ఉందని ఎలా డేటా అయితే కనిపిస్తుంది. సో ఎఫ్ఎంసీజీ అండ్ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ కంపెనీస్ లో ప్రీవియస్ టైమ్స్ నుంచి ఐటీసీ వాళ్ళు అక్విజిషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వెండింగ్ మిషన్స్ ని తయారు చేసే కంపెనీలో ఐటీసీ వాళ్ళు ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచుతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్ట్రైడ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సబ్సిడరీ అయిన స్టెర్లిస్ బయోఫార్మా వాళ్ళు వ్యాక్సిన్ ప్రొడక్షన్ వీళ్ళ బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో స్టార్ట్ చేశారని చెప్తున్నారు. అండ్ స్టార్ట్ చేయడమే కాదు, వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఇండియన్ రెగ్యులేటర్స్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చిందంటున్నారు. దీంతో ఈ స్పత్నిక్ లైట్ వ్యాక్సిన్ నియర్ టు 50 మిలియన్ డోసెస్ దగ్గరగా ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలిజిబుల్ అని, అండ్ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 720 మిలియన్ డోస్ పర్ ఇయర్ దగ్గరగా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కెపాసిటీతో ఉందని ఎలా స్టెర్లిస్ బయోఫార్మా వాళ్ళు స్ట్రైడ్స్ కి సంబంధించిన సబ్సిడరీ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఎక్స్ వాళ్ళకి ఐజీఎక్స్ అని ఒక సబ్సిడరీ ఉంది, ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. మోస్ట్లీ మనం ఐఎక్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ నే గమనిస్తుంటాం, కానీ ఐజీఎక్స్ బిజినెస్ కూడా రీసెంట్ క్వార్టర్స్ లో మంచిగా గ్రో అవుతుంది. బట్ ఈ ఐజీఎక్స్ రిలేటెడ్గా మల్టిపుల్ టైమ్స్ మనకు వచ్చే అప్డేట్, ఈ ఐజీఎక్స్లో మల్టిపుల్ ఫ్రేమ్స్ వాటాను కొంటున్నాయని. ఇక నుంచి కొంత టైం బ్యాక్ ఎన్ఎస్సీ వాళ్ళు నియర్ టు 26% దగ్గరగా వాటాను ఐజీఎక్స్లో కొన్నారు. దాని తర్వాత ఓఎన్జీసీ నియర్ టు 5% వాటా. అండ్ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం ఐఓసీ వాళ్ళు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా నియర్ టు 5% వాటాని ఐజీఎక్స్లో కొన్నారని ఎలా అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రాన్సాక్షన్స్ ఐఎక్స్ ఒక వాల్యూని అన్లాక్ చేసే విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఎక్సైడ్ వాళ్ళ రిలేటెడ్గా ఇవాళ బోర్డ్ మీటింగ్ జరిగింది. ఈ బోర్డ్ మీటింగ్లో తీసుకున్న డెసిషన్ మల్టీ గిగావాట్ లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని వీళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారని. మీన్స్ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా, ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్గా కావాల్సిన బ్యాటరీస్ని తయారు చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ శిల్ప మెడికేర్, ఇవాళ స్టాక్ 5% నియర్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. వీళ్ళు చేస్తున్న అప్డేట్ కాన్స్టిపేషన్ రిలేటెడ్గా ఓరల్గా డిసింటిగ్రేట్ అయ్యి, మీన్స్ మౌత్లోనే డిజాల్వ్ అయ్యే కాన్స్టిపేషన్ రిలేటెడ్గా యూజ్ చేసే స్ట్రిప్స్ని, డిసింటిగ్రేటింగ్ స్ట్రిప్స్ని వీళ్ళు తయారు చేశారని. అండ్ దాని రిలేటెడ్గా వీళ్ళకి డీసీజీఐ అప్రూవల్ దొరికిందని శిల్ప మెడికేర్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ స్పిరిట్స్ ఒక డెడికేటెడ్ వీడియోలో మనం అనుకుంది, గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళు ప్రెజెంట్ ఇథనాల్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారని. అలా వీళ్ళ వెస్ట్ బెంగాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా వీళ్ళు ప్రీవియస్గా చేస్తున్న కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఇప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్లోకి వచ్చిందంటున్నారు. మీన్స్ వీళ్ళు ఏ కెపాసిటీని అయితే ఎక్స్పాండ్ చేశారో అందులో ఇప్పుడు ప్రొడక్షన్ చేసేలా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రెడీగా ఉందని, అలా ఎక్స్పాండ్ చేసిన వీళ్ళ కెపాసిటీని వీళ్ళు ప్రెజెంట్ కమర్షియల్గా యూజ్ చేసుకుని ప్రొడక్షన్ పెంచుకోగలరంటుండేసరికి 120 నుంచి 260 KLPDకి స్టాక్ ఇవాళ ఒక పాయింట్ స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యి ఓవరాల్గా 7% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మ్యాప్ మై ఇండియా ఐపీఓ లిస్ట్ అయింది నియర్ టు 50% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్తో. బట్ గ్రే మార్కెట్లో ఇవాళ మార్కెట్ ర్యాలీ అయినా సరే ఒక సిగ్నిఫికెంట్ స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. అండ్ ప్రెసెంట్ ఉన్న ఐపీఓస్ వాటి రిలేటెడ్గా గ్రే మార్కెట్ ప్రీమియం డేటా అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ నుంచి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీఓ అయితే ఓపెన్ అవబోతుంది. ఫస్ట్ కంపెనీ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే, యూజువల్గా మనం ఏటీఎంస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఏటీఎంస్లో టైం టు టైం మనీని ఒకరొచ్చి ఫిల్ చేస్తూ ఉంటారు. బయట ఉన్న షట్టర్ని క్లోజ్ చేసి లోపల మనీని ఫిల్ చేస్తూ, ఈవెన్ ఏటీఎం అవుట్ ఆఫ్ సర్వీస్కి వెళ్తున్నా దాని రిలేటెడ్గా సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ 24/7 ఆ ఏటీఎం రిలేటెడ్గా సర్వీసెస్ని కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. అందులో ఒకరే ఈ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ వాళ్ళు. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ. వీళ్ళకి నియర్లీ 3,965 క్యాష్ వ్యాన్స్ ఉన్నాయి. అండ్ 255,000 దగ్గరగా ఏటీఎంస్కి వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇండియాలో ఉన్న వేరియస్ రీజియన్స్ లైక్ నార్త్ అనో సౌత్ అనో స్పెసిఫిక్గా ఒక దగ్గర ఫోకస్ అయిపోకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాగా వీళ్ళకి ఒక ప్రెజెన్స్ అయితే ఉంది. ఇండియాలో ఉన్న ఎంటైర్ డిస్ట్రిక్ట్స్లో 97 డిస్ట్రిక్ట్స్లో వీళ్ళ ప్రెజెన్స్ ఉంది. బట్ వీళ్ళ మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్ సెమీ రూరల్ అలాగే రూరల్ నుంచే వస్తుంటాయి. నియర్ టు 62% దగ్గరగా మెట్రో అలాగే సెమీ మెట్రోస్ నుంచి నియర్ టు 38% దగ్గరగా వీళ్ళు రెవెన్యూస్ని సంపాదిస్తూ ఉంటారు. అని అనుకున్నాను కదా, ఏటీఎం రిలేటెడ్గా క్యాష్ ని రీఫిల్ చేయడం అండ్ వాటి రిలేటెడ్గా 24/7 మెయింటెనెన్స్ ని ప్రొవైడ్ చేయడం, దాని ద్వారానే వీళ్ళకి 75% ఆఫ్ రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. ఐపీఓ December 1st మీన్స్ ఇవాళ ఓపెన్ అయింది అండ్ థర్స్డే December 23rd క్లోజ్ అవుతుంది. అండ్ ఐపీఓ రిలేటెడ్ గా ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ నెగిటివ్ ఇది కంప్లీట్ గా ఓఎఫ్ఎస్. 1100 crore దగ్గరగా ప్రీవియస్ గా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే సెల్ చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ని మీరు గమనించారంటే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి FY19, FY20 అండ్ FY21 లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఈవెన్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ కంపెనీ రిలేటెడ్గా అంత బిగ్ నెగిటివ్స్ కనిపించవు. బట్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మేజర్ హర్డిల్ అంతా కూడా
ప్రెసెంట్ ఏటీఎంస్ కంటే కూడా యూపీఐ మోడ్ కానివ్వండి, వ్యాలెట్స్ ని కానివ్వండి ఎక్కువగా ప్రజలు యూజ్ చేస్తున్నారు. ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా కూడా స్వైపింగ్ ఎక్కువ అవుతుంది, కానీ క్యాష్ ని క్యారీ చేసి ఒక స్టోర్ కు వెళ్లి బిగ్ ట్రాన్సాక్షన్స్ చేసే ఒక పద్ధతి అయితే ప్రెసెంట్ మారుతుంది. సో దీంతో కంప్లీట్ గా ఏటీఎంస్ అన్ని వానిష్ అయిపోతాయి, అంతా డిజిటల్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోనే బిజినెస్ జరిగిపోతుంది అని అనట్లేదు. బట్ ఇంకా గ్రో అవడానికి ప్రెసెంట్ ఏటీఎంస్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ పెరుగుతూ ఫర్దర్ గా కూడా ఏటీఎంస్ నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ ని పెంచే స్కోప్ అయితే, స్కోప్ ఆఫ్ బిజినెస్ గ్రోత్ అయితే తక్కువగా లిమిటెడ్ గా ఉందని అయితే అనుకుంటున్నాను. నాకు పర్సనలీ బిజినెస్ స్కోప్ తక్కువగా అనిపిస్తుండేసరికి ఇది నేను లాంగ్ టర్మ్ కి, ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా గ్రే మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ నాకైతే ప్రెసెంట్ యాక్టివ్ గా ట్రేడ్ అవ్వట్లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ షార్ట్ టర్మ్ కూడా నేను అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను అప్డేట్ చేస్తుంటాను కదా ఇక్కడ మీ గ్రే మార్కెట్ ప్రీమియం, ఇది యాక్టివ్ గా ట్రేడ్ అయితే ఇమేజ్ లో కూడా నేను ఈ గ్రే మార్కెట్ ప్రీమియం యాడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఆ గ్రే మార్కెట్ ప్రీమియం ని చూసి మీకు అది వాల్యుబుల్ గా ఉంది అనుకుంటే దెన్ మీరు కాల్ తీసుకోవచ్చు. బట్ పర్సనలీ నేను 50% అబో నాకు గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తే అప్లై చేస్తాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేస్తే 280,000 అబో సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది, అదే మన ఛానల్. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 16,640 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 16,980. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,170 అండ్ రెసిస్టెన్స్ 35,080. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేంజ్ డేటాను గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 16,500 దగ్గర ఇంట్రాడే సెషన్స్లో స్ట్రాంగ్ డేటా అయితే బిల్డ్ అయింది, అండ్ టాప్ సైడ్కి వెళ్తుంటే 17,000 మార్క్ దగ్గర ఓవరాల్ డేటా, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా స్ట్రాంగ్గా ఉంది. 16,500 టు 17,000 ఇది యాక్టివ్ జోన్గా మనకు కనిపిస్తుంది, ఇన్ బిట్వీన్ ఈ జోన్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనేలా. పర్సనల్ నేను 17,000 దగ్గరికి మార్కెట్ వస్తున్నప్పుడు ఆ లెవెల్ పైన సస్టైన్ అవుతుందా లేదా, 17,000 to 17,040 ఆ 40 పాయింట్ రేంజ్లో మార్కెట్ రిజెక్ట్ అవుతుందా లేదా, కాన్ఫిడెంట్గా క్యాండిల్స్ ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి టాప్ సైడ్కి మూవ్ అవుతున్నాయా లేదా అనేది అయితే గమనించే నేను ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ని తీసుకుంటాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా, నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు టేక్ కేర్, జై హింద్.